ఫైనల్గా ఇప్పుడు జస్ట్ పవన్ కళ్యాణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన మరి జెండా పీకేస్తాడో జెండా ఉండిస్తాడో తెలియడం, ప్రస్తుతానికి మాత్రం చూస్తే ఆయన అవినీతి పరంగా కనబడడం లేదు. ఆయన ఇంకొకటి, ఇన్ని రోజులు అందరిని తిడుతుండే, ఇప్పుడు మోడీని తిట్టడంలే, మరి ఏమైనా దోస్తుందో తెలియదు, అర్థమే కావడంలే. మోడీని ఎందుకు తిట్టడం లేదు? నిన్న వచ్చిందా మోడీ, అందరూ కౌంటర్ చేసిరి, అందరూ తిట్టిరి, మరి ఈయన ఎందుకు అసలుకి ఏం ఒక మాట అనలే ఇంతవరకు? మరి అందరూ బీజేపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన పక్క చేరుతున్నారు, ఆయన పార్టీ బలంగా చేరుతుంది, కానీ ఈయన ఏదైనా కొద్దిగా ఫైట్ చేయాలి కదా. ప్రత్యేక ఏదో కోసం ఇంత కావాలని డబ్బులు కావాలని ఓ వైట్ పేపర్ రాసి పంపించేది కాదు, లాటర్ పంపించేది కాదు, ఆయన ఇదని చేయాలి కదా. ఏమైనా ఒక దీక్ష చేసినాడా? కేవలం ఒక శ్రీకాకుళంలో పోయి ఉద్యాన బాధ్యతలు కూడ కోసం అంటే పోరాడాడు, మిగతా విషయాలు పోరాడాలి. అంటే అక్కడ కూడా నా సమస్య ఉండేది, ఇక్కడ మా సమస్య, మా రాయలసీమ సమస్య లేదా? మా రాయలసీమలో ఉన్న ఈరోజు పట్టుసీమకి 1300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినారే, అదే 1300 కోట్లు పెట్టింటే ప్రతి ప్రాజెక్టులు అర్ధర్థంలో నిలు పెట్టి పూర్తయిపోయేది. 1300 కోట్లు ప్రతి పట్టుసీమ పెట్టా, పట్టుసీమ వల్ల ఎవరికి రబ్బి పొందినాయి? ఒక కడప కూడా వాటర్ వచ్చినాయి, ఒక అనంతపురం కూడా వాటర్ వచ్చినాయి, ఇక చిత్తూరుకి ఏదో వాటర్ పోయినాయి, అవి ఆల్రెడీ ఉన్నాయి. అందరినివ్వగా పెట్టింటే అందరినివ్వ ఈరోజు పూర్తయిపోయేది, అందరినివ్వగా అదే డబ్బులు పెట్టింటే 1300 కోట్ల రూపాయలు పెట్టింటే పూర్తి అయిపోయేది, కరెక్టే కదా? 1300 కోట్లు అదే పాప దీనికి పెట్టింటే పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఇంకోటి, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, కాంగ్రెస్తో కలడు మేము సార్. చంద్రబాబు నాయుడు ఆడగలడు, ఈడెందుకు కలిసినాడు? ఈడ కూడా కలిసినాడు, కలిసింది మన బాగా చట్టపడసుకొని తిరుగుతున్నారు, లవర్ తిర్రలు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ మన చంద్రబాబు నాయుడు లవర్ తిర్రలు తిరుగుతున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది, ఇది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని వెదిరించి పుట్టింది. నందమూరి తారక రామారావు ఆ పార్టీని వెదిరించి చాలా పోరాడి ఆ పార్టీ కోసం వద్దు ఈ దేశంలో ఆ పార్టీ ఉండరాదని పోరాడి తెచ్చింది. ఆ పార్టీతో పోయి చేతులు కలిపితే సార్, నేను మేము అమ్మకి వెన్నుపోటు పొడిచినట్టే కదా. నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం నేల ఉండే అభిప్రాయం. కాబట్టి తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఆయనకి బాగా మంచి భవిష్యత్తు ఉంటుంది, వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం నష్టమే. జగన్ రావాలని, జగన్ వస్తాం నలుగురు బాగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? 5 నెలలు ఏం లేదు, ఇప్పుడు ఓటర్లు అడుగుకున్నాక చేస్తున్నాడు అంతే. ఏం లేదు, కంప్యూటర్ చూస్తే నోవా ఏంటని పెట్టించినాడు అంతే, ఊపిరి చెప్తాడు అంతే, కానీ చేయలేదు ఆయన. ఇంతవరకు అయినా కూడా చేయలేదు, ఊకే చెప్తాడో పోతాడు అని అన్నాడప్ప. ఆయన ఇస్తాడో ఈయన ఇస్తాడో తెలుదు, వస్తే మాత్రం జగన్ వస్తే మాత్రం బాగానే ఉంటుంది సార్. ఏమో అంత మనిషికి అంత రిస్క్ పెట్టినాడు, అది ఇది అని, ఇది బ్యాంక్ ఓ బ్యాంక్ అని ఈ బ్యాంక్ అని చెప్పినాడు అంతే. ఇప్పుడు ఏమంటే పింఛి ఏంటి కోసం వచ్చామంటే తను వచ్చేదానికోసమే ఇచ్చినాడు పింఛీని. ఏంటికి వచ్చినాడు? తను గెలుచుకోవడానికి ఓటుకే చేంజ్ చేస్తున్నాడు అంటే, ఓటర్లు గెలుచుకోవడం కోసమే చేస్తున్నాడు. అంత దొంగ ఎవరం ఉండదు, ఎంత ఏముండదు. ఏ దాంట్లోనే చూస్తావా, అది చేస్తాను ఇది చేస్తాను, ఏడు చేసినాడు ఏమి చేయలేదు. ఫైనల్గా జగన్ వస్తేనే బాగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.